జలసాలకు అలవాటు పడి వృద్ధులు ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ పుస్తెల్తాడు చెవిరింగులు ఎత్తుకెళ్తూ హత్యలు చేస్తున్న యువ హంతకుని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ఈ నెల 24న జిల్లా కేంద్రం మెదక్పట్నంలో పెద్ద బజార్లో తలకుక్కుల సుజాతను 45 సంవత్సరాలు గుర్తు తెలియని దుండగులు ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం మెదక్ డిఎస్పీ సైదులు, మెదక్ పట్టణ సిఐ, మెదక్ రూరల్ సిఐ మధు విజయ్లు విచారణ చేపట్టారు. వెల్దుర్తి మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన సుజాత బ్రతుకు తెరువు కోసం మెదక్కు వచ్చి మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. సుజాత మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్ళిందని తెలిపారు. ఎవరూ లేని సమయంలో మధ్యాహ్న సమయంలో వజ్రబోయిన కౌశిక్ 15 సంవత్సరాల యువకుడు సుజాత ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసి పుస్తుల తాడు చెవిరింగులు తీసుకుని చీరతో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ కేసును విచారణ చేస్తుండగా 2017 ఫిబ్రవరిలో సుశీల అనే మహిళను హత్య చేసి ఆమె వద్దనున్న పుస్తుల తాడు చెవిరింగులు అపహరించినట్లు తెలిపారు. అలాగే 2022 జూన్లో లక్ష్మి అనే మహిళపై దాడి చేసి ఆమె చనిపోయిందని భావించి ఆమెపై ఉన్న పుస్తుల తాడును తీసుకొని వెళ్లాడని ఎస్పీ తెలిపారు. నిందితుడి నుండి 10 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేసి నిందితుడిని రిమాండ్కు పంపినట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. మనకు 24 తారీఖుకి సుజాతని ఒక 45 ఇయర్స్ ఓల్డ్ లేడీను చంపేసి ఆ మెడలో ఉన్న పుస్తల తాడు ఇయర్ రింగ్స్ తీసుకుపోవడం జరిగింది. ఈ అఫెన్స్ మనకు మెదక్ టౌన్లో పిట్లం బేస్ అనే ఏరియాలో జరిగింది. ఈ అఫెన్స్లో మనము ఒక అక్యూస్ను పట్టుకోవడం జరిగింది. అతని పేరు వజ్రబోయిన కౌశిక్. అతను వయస్సు 27, క్యాస్ట్ హౌస్ల క్యాస్ట్ అండ్ ఇతను గోల్డ్ స్మిత్ అండ్ గోల్డ్ బిజినెస్ చేస్తున్నాడు. ఇతను కూడా ఆ ఏరియానే, పిట్లం బేస్ ఏరియానే. వీళ్ళు ఇద్దరికి ఎలా పరిచయం అయిందంటే ఆ సేమ్ ఏరియాలో ఉండడం వల్ల వాళ్ళు ఫ్యామిలీ ఒక ఉన్న ఫ్యామిలీతో పాటు పరిచయం ఎక్కువైంది. ఆ అమ్మాయి పోయినప్పుడు వచ్చినప్పుడు అన్నీ చూస్తుంటుంటే ఇతను ఇంతకు ముందు కూడా ఒక దొంగతనము తర్వాత మర్డర్ ఫర్ గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్తో పాటు ఈ అమ్మాయి దగ్గర మెడల్లో పుస్తల తాడు ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయని ఆ అమ్మాయి వెజిటబుల్ దానికి పోయేసి అమ్మడానికి వెళ్ళేసి మళ్ళా కుకింగ్ చేయడానికి వస్తుందని కరెక్ట్గా అతనుకు వాచ్ చేసి ఉన్నారు. వాచ్ చేసిన తర్వాత 24వ తారీఖుకి అతను ఆ హస్బెండ్ వెజిటబుల్ మార్కెట్లో ఉన్నాక ఈ అమ్మాయి ఇంటికి వచ్చి భోజనం ప్రిపేర్ చేయడానికి వచ్చినప్పుడు ఇతను ఫాలో చేసుకొని వచ్చి ఆ అమ్మాయిను ఫస్ట్ కత్తితో పొడుచడానికి ట్రై చేస్తే ఆ అమ్మాయి కింద పడిపోయింది. దెన్ మళ్ళా ఆ అమ్మాయిను స్ట్రాంగ్యులేషన్ చేసేసి ఆ అమ్మాయి చీరను నెక్ పైన వేసేసి స్ట్రాంగ్యులేట్ చేసేసి తర్వాత పుస్తల తాడు తర్వాత ఇయర్ రింగ్స్ తీసుకుపోయడం జరిగింది. దీంట్లో ఈ కేసులో ఇతను సస్పెక్ట్ చేసి మనం ఇంట్రాగేట్ చేసినప్పుడు మనకు ఇంకా 2 కేసెస్ కూడా మనకు డిడెక్ట్ కావడం జరిగింది. ఇది 2017లో మనకు ఒక 70 ఇయర్స్ ఓల్డ్ లేడీ లేడీను లేడీ ఒంటరిగా ఉంటుంది అక్కడ. ఆ లేడీను పోయి ఇతను నైట్ టైంలో ఆ అమ్మాయి దగ్గర మాట్లాడుతుంటే ఆ అమ్మాయిను రాయి రోకల బండ అని చెప్తారు, ఆ బండతోటి కొట్టేసి ఆ అమ్మాయి దగ్గర ఉన్న మెడల్ ఉన్న పుస్తల తాడు ఇయర్ రింగ్స్ అప్పుడు కూడా తీసుకుపోవడం జరిగింది. ఇది 2017లో క్రైమ్ నంబర్ 15/20/2017. ఇది కూడా మర్డర్ ఫర్ గెయిన్. ఇది అన్డైరెక్టెడ్గా అంగన లక్ష్మి అని 70 ఇయర్స్ ఇతను ఎంఓ మొత్తం కూడా ఎలా ఉన్నాయంటే కొద్దిగా ముసలాళ్ళు లేదంటే కొద్దిగా ఎవరు ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి బంగారం తీసుకోవడం అలవాటు అయిపోయింది ఇతనికి. సో అలాగే ఈ అంగన లక్ష్మి అని 63/2022 ఆ క్రైమ్ నెంబర్లో కూడా లోపల పోయి ఫస్ట్ నొక్కేసి తర్వాత పుస్తల తాడు గుంజుకున్నాడు. గుంజుకున్న వెంటనే ఆ అమ్మాయి పడిపోయింది. పడిపోయిన వెంటనే ఆ అమ్మాయి చనిపోయింది అని అనుకుని ఇతను వచ్చేసాడు. బట్ ఆ అమ్మాయి చనిపోలేదు. బట్ సో 394లో మనం కేసు కట్టడం జరిగింది. ఈ కేసు కూడా మనకు డిడెక్ట్ అవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు మొత్తం రికవరీ వచ్చి మనకు 10 తులాస్ గోల్డ్, తర్వాత
టెంతులాస్ గోల్డ్ అది డిఫరెంట్ డిఫరెంట్ ఆర్నమెంట్స్ గా మనము చేయడం జరిగింది. ఇది ఈ ముఠా ఎందుకు ఇతనుకు ఈజీగా అయిందంటే ఇతను గోల్డ్ స్మిత్ ఉన్నాడు. సో దాని వల్ల ఒక ప్రతి ఒక బంగారంను తీసుకుపోయి ఇల్లీగల్ గా అమ్మడానికి ఇతనికి ఈజీగా ఉంటుంది. సో ఇది కూడా అతను చేయడం వల్ల తర్వాత ఇతనుకు చాలా ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు ఉన్నాయి. ఎస్పెషలీ ప్రాస్టిట్యూషన్ కి పోవడం చాలా ఎక్కువ అలవాటు ఉన్నాయి. సో దానికి డబ్బులు కావాలి. అండ్ ఇంట్లో అమ్మ వాళ్ళకో డాడీకో అడిగితే ఇవ్వరు అని చెప్పి ఇలాంటి ఇది స్టార్ట్ చేశాడు.